పెళ్ళి పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబం నుంచి మనం ఒక కుటుంబాన్ని ఏర్పరచుకునే క్రమంలో జరిగే మధ్యలోనే పెళ్ళి. సో అది బాగుండాలంటే మనం ఎంచుకునే వరుడు కానీ వధువు కానీ మనకు తగ్గట్టు ఉండాలి. అలా ఉండాలంటే మనకు ఒక వేదిక కావాలి. అలాంటి వేదిక ఏది? శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి సారథ్యంలో అంతర్జాతీయంగా పేరు పొందిన కళ్యాణ వేదిక. ఇక్కడ మీకు ఎలాంటి వరుడు కావాలో ఎలాంటి వధువు కావాలో అనేది మీరే ఎంచుకోవచ్చు. ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న www.hindumatrimony.net కి లాగిన్ అయ్యి రిజిస్టర్ అయితే చాలు. మీకు ఎలాంటి వాళ్ళు కావాలనేది మీకు అక్కడే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ దానికైనా మీ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయొచ్చు. మీకు ఇతరమైన వివరాలు తెలుసుకోవాలంటే అక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ హిందువులోని ప్రతి కులాల వారికి ఇక్కడ పెళ్లి సంబంధాలు చూడబడతాయి. ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి మీకు తగిన వరుడుని తగిన వధువుని మీరు ఎంచుకుంటారని మీ జీవితం హ్యాపీగా సాగుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యు ఆల్. టాటా. HinduMatrimony.net 888-6240-00 ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. హాయ్, నైస్ మీటింగ్ యూ. ఎట్లా చేస్తాము, ఎంత ఇస్తారు, ఏం కథ? అదే మీరు 20 లాక్స్ లోన్ అని చెప్తారు. వేరే వాళ్ళు అయితే మనకి రెడీగా ఉన్నారు, వాళ్ళు 15 చెప్తున్నారు. మనం వచ్చాడు కూడా మా హెడ్కి చెప్పొచ్చాను. ఏమని ఫైల్ ఉంది ఈరోజు, 20 లాక్స్ ఫైల్ అని చెప్పారు. ఏమన్నారు ఆయన? పక్కన స్టాఫ్ చెప్పారు. ఏమని? ఇప్పుడు అబ్బాయి మొన్న చేరేటప్పుడే 20 లాక్స్ ఫైల్ చేస్తున్నాడు, చూడండి చూసి తెలుసుకోండి అనేసి. మళ్ళీ రీసెంట్గా అయినా చేరండి. ఇది మళ్ళీ రీసెంట్గా 20 లక్షల ఫైల్ అంటే మేలే లేదు అంత. ఎట్లా మళ్ళీ ఏమేమి కావాలంటారు? ల్యాండ్ ఓకేనా? 150 ఏకర్స్ ల్యాండ్ ఓకే అంటే అది, లేదంటే ఓన్ హౌస్. ఓకే అబ్బా. ఓన్ హౌస్ కూడా కమలానగర్లో ఉంది. పర్లేదు సార్. ఎంతవరకు ఇవ్వగలరు? 20 లాక్స్ అంటున్నారు కదా, కమలానగర్లో అంటున్నారు. ఇంకా ఓన్ హౌస్ మంచిదే, 10 సెంట్లు ఉంది. పైన 3 పోర్షన్లు ఆపక్క పోర్షన్ వేసినాడు. రైట్ సార్. కింద వాళ్ళు ఓనర్ ఉంటారు, మనం ఈ పక్క సైడ్ ఉంటాం. ఓకే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అంటే ఓనర్ మీద కదా సార్? ఓనర్ మనం కాదు. కమలానగర్లో ఫ్లాట్ 10 సెంట్లు అంటారు కదా. 10 సెంట్లోనే. ఇప్పుడు 15ల పైన మనం ఒక ఇంట్లో ఉన్నామంటే మందే ఇండ్లు అంటారు కదా మామూలుగా. అట్లా ఆ ఉద్దేశంతో చెప్పిన. సరే, అలా ఇండ్లు ఇడిచిపెట్టేసింది. ల్యాండ్ ఓకేనా? ల్యాండ్ అయినా ఓకే. అంటే పొలమే మొత్తం అంతా 150 సెంట్లు, అంటే 1.5 ఎకరా. వాల్యూ అయితే మంచి పలుకుతుంది. ఎట్లా మళ్ళీ అది దాని మీద ఎంత ఇస్తారు? మీకు చెప్పండి, మీకు ఎంత కావాలి? మీరు 20 లాక్స్ అన్నారు. నాకు ఫస్ట్ 20 లాక్స్ కావాలి, ఎందుకంటే పెళ్లి చేసుకోవాలని చూస్తాను. వాళ్ళకి ఆపక్కలకి ఆల్రెడీ బిజినెస్ అని చెప్పేసిన. మొత్తం ఇది 150 సెంట్లు. 150 సెంట్ల 1.5 ఎకరా. ఇది మంది ఈ బిట్టు మొత్తం ఆ బోర్ పక్క నుంచి ఆ లాస్ట్ వరకు వస్తుంది మొత్తం మంది. వాటర్ బాగుంది, వాల్యూ ఉంది, మంచి రేట్ పలుకుతుంది. మాదే అంటే అప్పుడు స్వాతంత్రం రాకముందు మంది ఉండే, అప్పట్లో మా తాతలు వాళ్ళు దానాలు ధర్మాలు అని చేసేసి అని రాసి ఇచ్చేసి ఆ భూస్వాములు వాళ్ళు ఏదో పీక్కొని ఎన్నో గలాట్లు జరిగినాయి. ఇంకా మన పేరు మీద అది లేదు, మనం బయట చెప్పుకునేది అయితే మనం మందే అన్నట్లే మనం చెప్పుకుంటాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే ఇప్పుడు మీరు సేద్యం చేస్తారా ఇక్కడ? ఆ పనికి వస్తాను అప్పుడప్పుడు. ఇస్తారు వాళ్ళు డబ్బులు ఏమైనా ఇస్తారు? మీదే కాదా సార్? అప్పుడు స్వాతంత్రం ముందు మంది, ఆ తర్వాత అప్పట్లో చాలా ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇది మీది కాదు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే దాని వంశపారంగా మంది అనే ఫీలింగ్లో బతికేస్తాను. భూస్వాములు లెక్క లోన్ కావాలా? ఇది మీది అన్నారు, ఇది కాదు, మీది కాదు, మందే అప్పట్లో. అప్పట్లో కాదు కదా సార్? ఇప్పుడు ఎవరిది పేరు మీద ఉంది? అప్పట్లో మా తాత ఏం చేసినాడంటే ఆస్తులన్నీ ఉన్నాయి, కొట్లాడదామని చెప్పి స్వాతంత్రం తెద్దామని పోయి అట్లే కొట్లాడి ఆడే ఉండిపోయినాడు. ఇంకా అప్పట్లో వెళ్ళిపోయినాడు స్వాతంత్రం వచ్చిందని చెప్పి. అప్పుడు ఇంకా స్వాతంత్రం వచ్చిన ఆనందంలో ఊర్లో ఉండేవాళ్ళు ఎవడంతా కూడా పనిచేసుకున్నాడు. మా తాత తిరిగి రాలే, మాకు అసలు వెనక్కి రాలే. మీరు పనికి వచ్చారు?
పని కంటే టెంకాయలు బీగించాక వచ్చిన పని అంటే మళ్ళీ చిన్న పనులు ఏం చేయను టెంకాయలు అవి బీగడం ఇది కాదా ఓనర్స్ కమలానగర్ అవుతుంది నువ్వు చేసేదాన్ని బట్టి ఉండదు నాదేముంటది ఫైల్ అవుతుందో లేదో నీకు 150 సెంట్లు మెయిన్ ఊర్లో ఇచ్చి కమలానగర్ లో 10 సెంట్లు బిట్టు అన్ని అన్ని చెప్తానా ఇంకా ఫైల్ అంటే నేనేం చేస్తా దానికి మందే ఇప్పుడు నేను వచ్చిపోతాను ఎవరేం మాట్లాడటం లేదు 50 సెంట్లు నా దగ్గర ఉంది మీద అంటే అనుకుని ఓకే ఫైల్ నడుస్తుంది అని చెప్పి నేను నమ్మకంతో మా హెడ్ కి చెప్పి వచ్చా నీకు చెప్పలేదు నేను 150 సెంట్లు మీరు స్వతంత్రం రాకముందు సరే అది కమలానగర్ అది మందే 10 ఏళ్ళు బాడీకి కట్టాం ఎవరి పేరు మీద ఉంది అది వాయ్ కిందింటి అయిపో ఓనర్ పేరు మీద ఉంటుంది ఇంకెవరి పేరు మీద ఉంటుంది ఎవరికి రాసినాడో అయిపోయింది ఏమి ఇప్పుడు మనం ఇంట్లో బాడీకి 10 ఏళ్ళు పైన ఉంటే మందే కదా యాజ్ లా ప్రకారం మా దగ్గర ఇవి నడిచారు సార్ ఇదంతా ఓకేలే పోనీ షూరిటీ ఓకేనా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయర్లు ముగ్గురు ముగ్గురు అయితే ఇవ్వలేము మేము మీరు ఇదేదో 10 నీ ఒకవేళ గవర్నమెంట్ షూరిటీలు పెట్టుకొని మీరు 10 ఇస్తా అన్నా కూడా ఓకే నేను మేనేజ్ చేసుకుంటా 5 మంది ఉన్నారు వాళ్ళలో ఇద్దరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది మా పిల్లలు బాగా చదువుతున్నారు వాళ్ళిద్దరు 5 మంది పెట్టుకుంటే ఎక్కడన్నా ఫ్లాట్ ఉందా వాళ్ళకి లేదు గవర్నమెంట్ జాబే ఉంది కదా యాడా మనకి 3 చోట్ల ఉన్నాయి సిటీలోనే అంటే అవి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినారు గవర్నమెంట్ హాస్పిటల్లో బిట్లేకి 2 సెంట్లు వెళ్ళిపోయింది ఆ కోర్టు కట్టినది ఆడే వెనకల పక్క 1 సెంట్ అట్లా అన్ని గవర్నమెంట్ స్థలాల్లో మిక్స్ అయిపోయినాయి మనకి ఒకవేళ మీరు డేర్ చేసి దాంట్లో ఏమన్నా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి నాకే ఇస్తారు పెడతావురా గవర్నమెంట్ ఆఫీసు గవర్నమెంట్ హాస్పిటల్ ఓన్ గా ఏమన్నా 3 సెంట్లు కొనగలమా ఇప్పుట్లో ఎంత రేట్లు పలుకుతానో మాట్లాడతా ఫోన్ చేయి హెడ్ ఫోన్ చేయి ఫస్ట్ చెప్పు 150 సెంట్లు ఉంది కమలానగర్ లో 10 సెంట్లు స్థలం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో 3 సెంట్లు ఉంది చెప్పిపోయినావు ఫైల్ చేస్తానని సార్ అని చెప్పేసి అవునప్పా నీకు గవర్నమెంట్ ఆఫీసర్లతో కూడా షూటీ పెట్టిస్తా అంటాను ఇప్పుడు ఎగ్జామ్లు రాస్తారు వాళ్ళు 3 సార్లు పోయింది 4వ సారి ఖచ్చితంగా పాస్ అవుతానని వాళ్ళు ఆల్రెడీ ఫైల్ చేస్తానంటేనే హెడ్ ఇది ఫస్ట్ అని ఇది ఇంకా ఇంతకుముందు ఏం చేయలేదా మళ్ళీ చేయి ఓటే సార్ 20 లక్షలది కూర్చుంటావు చెప్పు ఇప్పుడు కమలానగర్ లో 15 ఏళ్ళు ఉన్నాము అంట ట్రాన్స్పోర్ట్ బండ్లు పెట్టుకుంటావా ఇది కాదు ట్రాన్స్పోర్ట్ బండ్లు బండ్లు లారీలు ఉన్నాయి 5 నీ పేరు పైన ఉంది ఒకటన్నా అది లారీ నా పేరు మీద అంటే లేవు అది ఎవరో మన ఏరియాలోనే మొన్న టీ తాగి వచ్చినప్పుడు పరిచయం అయినాడు ఎప్పుడో మాట్లాడితే ఏమన్నా సాయం ఉంటే చేస్తాను అన్నాడు ఆ లారీలు పెట్టి సాయం చేస్తా అన్నాడు అంటే ఏంది ఈ టెంకాయలు ఏమన్నా లోడ్ వేసిపోయేకో అట్లా లారీ పంపిస్తాను అని మాట్లాడాడు అంతేగాని 10 లక్షలు తీసిపో లారీలు టైర్లు ఇప్పపో ఇంజిన్ ఇప్పుకో అని చెప్పలే అట్లా మీరు 5 లక్షలు ఎండిపోని ఎంప్లాయ్ అదే చెప్తాను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు అనాయలు 3 సార్లు ఫెయిల్ అయినారు ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతారు మొన్న కూడా ఇదే మాట చెప్పినారు ఈసారి పాస్ కాకపోతే మేము బతకము కూడా బతకమని చెప్పినారు ఖచ్చితంగా పాస్ అవుతారు వాళ్ళని పెట్టుకొనియండి వాళ్ళ జాబ్ కొట్టి ఇంకా మీకు జీతంలో దాంట్లో పట్టించేస్తారు డైరెక్ట్గా అంత గ్యారంటీ సార్ ఇప్పుడు ఉండే కాంపిటీషన్కి జాబ్ వస్తుందని ఏం లేదు అంత కాదు కానీ కొడతారు జాబ్ చేసి వాళ్ళు రాత్రి పగలు చదువుతారు వాళ్ళు కొడతారు మళ్ళీ అల్లా టప్పగాళ్ళు అయితే కాదు ఎందుకంటే వాళ్ళు 3 సార్లు తప్పినా కూడా ఇంకా కొడతారని కాన్ఫిడెంట్లు ఉన్నారు చూసినావా దానికైనా ఒప్పుకోవచ్చు ప్రజెంట్ జాబ్ చేసేవాళ్ళు ప్రజెంట్ జాబ్ చేసేవాళ్ళు మందిని తిరుగుతారు గాలి తిరిగే వాళ్ళతో వాళ్ళు ఏదో వాళ్ళ తగ్గట్టు వాళ్ళ స్టేటస్ తగ్గట్టు వాళ్ళు ఎంత లోన్ కావాలా ఏం చేసుకోవాలనుకుంటున్నారు తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఏం చేసుకుంటాను అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి ఏదో డబ్బా మన బిల్డప్ చూపిలేదు ఇది కుదవలు అంటే దీన్ని లోన్ ఇస్తామని పెళ్లి నువ్వు ఇద్దు నేను బిజినెస్ పెట్టుకుంటానని చెప్పి ఇప్పుడు ఆ సంబంధం ఓకే అయిందనే కుదవబెట్టిన బండి కూడా మళ్ళీ ఇడిపించుకొని వచ్చిన 2 రూపాయలు వడ్డీకి నువ్వు పెళ్లి చేసుకో లేదంటే ఇంకో పెళ్లి చేసుకో మాకు వద్దు అంతా నీ ప్రాపర్టీ కరెక్ట్ ఉందా నీ డాక్యుమెంట్స్ వెరిఫై కరెక్ట్ ఉన్నాయా డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి 10th క్లాస్ ఉంది అప్పుడెప్పుడో కంప్యూటర్ అవి డాక్యుమెంట్స్ అంటారా చదువుకుందానికి గుడిరా మీరు మంచి చదువులే చదివిన ఎంఎస్ ఆఫీస్ చేసిన హార్డ్వేర్ చేసినాను హార్డ్వేర్లో మనకు 75% వచ్చింది కంప్యూటర్ది ఇంకా ఏమన్నా
బంగారు పెడతాను వాళ్ళు డబ్బులు రొంత లెక్కిస్తాను ఓ వెహికల్ తీసి కార్ తీస్తాను ఆ కార్ మీరే పట్టకుండా నీ కొత్త నీకు తాడం ఎట్లా వేల కోట్లు దోచుకొని వేరే దేశాల్లో ఉంటారు పోయి వాళ్ళని అట్లా అడుగుతారే మీరు ఎట్లా కడతారు ఎట్లున్నాయి అన్ని లక్షల కోట్లు దోచుకున్నా కూడా అడగరు మీరు బ్యాంకులు మాట్లా వాళ్ళకేమో ఒక లక్ష రెండు లక్షలు ఇస్తాం బతుకుంటాడు ఏది కట్నం ఇస్తారు కదా గోల్డ్ ఇస్తారు కదా బ్యాంక్ గోల్డ్ ఇస్తా అన్నారు కేజీ ఇస్తా అన్నారు ఉమా గోల్డ్ తీసుకుంటారా అది ప్రాపర్టీ లేదు నీకు ప్రాపర్టీ కావాలంటే నేను మళ్ళీ పదేళ్ళు ఏడైనా పోయి పని చేసి ఏదైనా స్థలం ఏడైనా కొనుక్కోవాలి ఊరవతలు ఏడైనా ఒక 5 కిలోమీటర్ ఫోన్ లో చెప్పాలి ఉన్నాయి కదా ఇప్పుడు 150 సెంట్లు అది ఒక 10 సెంట్లు లంచ్ టైం వదులుకొని మేము వస్తే వాళ్ళకి ఫైల్ రన్ అవుతుంది అని చెప్పి వచ్చినా నేను మీరు ఆడ వీడు పొలం దగ్గర వీళ్ళకి వచ్చి ఇది స్వసంతం రాకముందు మాదే ఇది నాకు లోన్ కావాలంటే ఎట్లా అవుతుంది చెప్పండి సార్ చెప్తానా ఇప్పుడు మాతో ఉండేటవి అవి మేము మా తాతలు సంపాదించింది అది ఉన్నదిగాడి ఇప్పుడు ఏముందని చెప్తా ఏంది లేదంట అన్నాడు మళ్ళీ తాతలు సంపాదించండి ఇది తాతలు సంపాదించిన ఇప్పుడు లేదన్నారు కదా ఈడ మర్చిపోయానులే మన ఆ ఊరవతలు ఉందప్పా 3 ఎకరాలు ఉంది తీసుకుంటావా అది పెట్టుకునే అయితే నువ్వు తీసుకుంటావా అంటే అదే తీసుకుంటావా అది పెట్టుకునే అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయి దానికి అయితే నమ్మొచ్చా మొత్తం చెరువు అయింది ఇప్పుడు అది దాన్ని ఏమైనా తీసుకుంటాడు చూడు చెరువు అయిపోయిన ఏం చేస్తాం మనం ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా పెట్టుకుంటారు అది చెరువు అది మనకి తెలుసు సార్ మనకి చెరువు నీకు సబ్జెక్ట్ తెలియదు వచ్చినావు నువ్వు ఏం పెట్టుకోవచ్చు యాదానికి లోన్ చెరువు మీద లోన్ ఇరా ప్రాపర్టీ లేదు ప్రాపర్టీ చెరువు మీద లోన్ ఇరా చెరువులో చేపలు ఉన్నాయా మీకు చేపలు వేసుకుంటే కదా చేపలు చూసి మేము చేపలు మీరే ఇడుచుకోండి ఇంకా దాన్ని నేనేం చేస్తాను ఇంకా నేను చేపలు పెంచుకుంటుంటే ఇంకా నేనేం నీకు బాగుపడేది ఇంకా మీరు పర్మిషన్ తీసుకొని ఆడి ఓ చెరువు కాడ తెలుస్తారు పొద్దున ఎంతమంది బాత్రూమ్కి వస్తున్నారు ఆడ కూర్చొని రోత రోత చెరువుగాడి బెగ్గుడు లేదు నేను పోయి ఆడ చేపలు పెంచమంటావు ఆ చేపల నానా చేపల నానాక తిని అది మళ్ళీ నేను అమ్మి ఆ చేపలు మిట్ట దెబ్బలు తినాల ఆ వాసంకే చచ్చిపోతాడు చేపలు చేసుకొని సంపాదించుకోలేరా ఎవరు అది వేరే వ్యాపారం ఈ చెరువు అంతా రోత వ్యాపారం పొద్దున్న నుంచి అంత దాంట్లోనే కూర్చోవడం అంతే దాని రోత వ్యాపారం అంటున్నా వారు రోత వ్యాపారం మీద మళ్ళీ మాకు లోన్ ఇమ్మంటున్నావు అంతే దాని రోత వ్యాపారం అంటున్నా వారు రోత వ్యాపారం మీద మళ్ళీ మాకు లోన్ ఇమ్మంటున్నావు మీకు వాల్యూ చూసి లోన్ ఇస్తారు కానీ రోత పాత కొత్త భూమి ఉందా పంట ఏమైనా పండిస్తారా దీని నుంచి ఏమైనా ఇన్కమ్ ఉందా ఫోన్ హౌస్ ఉందా రెంట్ వస్తున్నాయా ఫారిన్ లో ప్రాపర్టీ ఉన్నా కూడా ఏమైనా ఓకేనా మాకు ఇప్పుడు ఇక్కడికి మీకు లోన్ కావాల్సింది ఫారెన్ మాకు ఎట్లా చెప్పలేదు సార్ మన ఫారెన్లో అయితే ఉన్నాయి ఈడ లేదు ఏం సార్ మీరు మమ్మల్ని పిలిపించి ఏంది మాట్లాడుతున్నారు మీరు సర్లే ఫోన్ చేసినా కూర్చుందాం మాకు నరాలు అయిపోతున్నాయి మీరు మాట్లాడి మాట ఫోన్ చేసి వచ్చినాను హెడ్ నేను కలుస్తా సాధనం ఆఫీస్ కాడుకొచ్చి ఏంది కదా సార్ మాకు మరే నన్ను తంటారు ఫస్ట్ నీకు సబ్జెక్ట్ నీకు సబ్జెక్ట్ గురించి తెలుదు నీకు స్వాతంత్రం ముందు ఏం జరిగింది తెలుసు తర్వాత ఏం జరిగింది తెలుసు చెరువు గురించి తెలుసు నీకేం లోన్ చెక్ లేదు ఇప్పుడు ఏది యాడ మీది ఆఫీస్ చెప్పు మా బైపాస్ లోనే ఉండేది యాడ బైపాస్ లో బళ్ళారి బైపాస్ లో ఉండేదే నీ ప్రాపర్టీ నీకు లోన్ ఏం చెప్పు నేను ఆఫీస్ మీ ఆఫీస్ ఉండే మీ ఫైల్ నేను రన్ చేపిస్తా మీ ఆఫీస్ ఉండే స్థలం కూడా మాదే ఆఫీస్ కాడికి వెళ్ళిపోతే మళ్ళీ మాకు మర్రేది పోతుంది ఎడ్డి దగ్గర మీ ఆఫీస్ ఉండే స్థలం కూడా మాదే చెప్పాలండి తెలుసా అది ఒకనొకప్పుడు ఇదేదో కాదలేదు సార్ నేను లోన్ అయ్యేది అట్లా కాదు ఊకనే పొద్దుపోయి పిలిచేట్లున్నారు నన్ను ఊకనే ఏంటి చేస్తా సార్ ఇట్లంతా ఊకనే మాకు ఊకనే తలకాయలు తినేకి ఇప్పుడు నువ్వు చేయలేనంటే ఓ సీనియర్ని పంపి సీనియర్ని పంపి వద్దు సీనియర్ అయితే ఇంకా రారు ఫస్ట్ మాకు వస్తారు సీనియర్ని పంపి నీ చేత కాదు వద్దు కాదు లేవు ఎందుకు ఏదైనా ప్రాపర్టీ అంటారు లేదంటారు ప్రాపర్టీని ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఏంటి మళ్ళా నీ పేరు పైన ఏముంది నా పేరు మీద ఎందుకు ఉంటుంది ఆధార్ కార్డు ఉంది ఇస్తావా ఆధార్ కార్డు ఉంది ఇస్తావా ఆధార్ కార్డు మీద లోన్ ఎట్లా ఇస్తారు సార్ ఏం మీరు మళ్ళీ ఆధారే అన్నిటికీ ఆధారే ఏదానికైనా వాడచ్చు అంటారు మరి ఇంత ఇదంతా ఎందుకు చెప్పు ఆధార్ కార్డు తీసుకొని అక్కడ వేస్ట్ ఆధార్ అని చెప్తాను కదా వేస్ట్ అయితే ఆధార్ మరి మీ ప్రాపర్టీ చూద్దాము మీది ఎంత ఉంది ఏమి అని మేము రావడం హెడ్కి చెప్పి లేవులే అయితే ఆధార్ వేస్ట్ అని కాదు ఆరా ఐడి ప్రూఫ్ అది ప్రూఫే ప్రూఫ్ పెట్టాను కదా ఐడి ప్రూఫ్ ప్రాపర్టీ అయితే లేవులే గొర్రెలు పెట్టుకుంటారా మేము గొర్రెలు పెట్టుకునేది అంతా కాదు ఓన్ హౌస్ ఉందా ఓన్ హౌస్ ఉంది మీది కాదు 15 ఉన్నారు లీగల్గా మీది అవుతుంది అంటారు
లీగల్ గా పోయినా కూడా మెడతో కొడతారులే చెప్పుకునే అట్లా వద్దా సార్ ఊగే మీరు ఏందో మాకు పని చేసుకోకుండా మీరు ఊగిన పిలుస్తారు ఇట్లాంటివన్నీ దొరికితే మాకు అంతే ఇట్లా వేస్ట్ మాకు ఇట్లా లోన్లు అవి ఇవ్వంటారు ఆయనకి ఇస్తారా లోన్ ఆయనకి ఇస్తాము అతను కష్టజీవి అతను సొంతం వాళ్ళ పొలం ఉంటుంది వాళ్ళకి ఇస్తాము ఆ పొలం మాత్రమే అయితే ఇస్తాము లోన్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మా ఇంటికి చెప్పి చేపిస్తాము మూడు చెట్లు బిట్ ఉంది ఇంకో చోట కొండపైన అదేమన్నా ఇవ్వగలరా ఏం చేస్తాం దాన్ని తీసుకొని కొండపైన తీసుకొని ఇంకా ప్రాపర్టీ అంటారు మాకు ఉండే ప్రాపర్టీ లాగా గొర్రెలు మేపుకుందామని చెప్పి మూడు సెంట్లు తీసుకోండి మాట కొండపైన కొండపైన మళ్ళీ కట్టించాను అడుగు ఎట్లా కడతావు ఇట్లుంది ఇల్లు ఇట్లా కట్టాలి ఎట్లా ఇస్తాము లోన్ చెప్పి ఆడ బెడ్రూమ్ ఉన్నాడు హాల్లో వచ్చి బయటపడతాడు ఇల్లు కడతాడు మళ్ళీ నువ్వు నువ్వే ఆ మాట చెప్తుంటే మీ సరే కదా మీ ఒకటి చెప్తాను మీ సార్ పేరేమి కాలేదు సార్ మీ సార్ పేరేమి రామంజయ్ నేను వచ్చి మాట్లాడతాలే వచ్చిందానికి థ్యాంక్స్ కాలేదు బ్రదర్ ఎందుకు లేలే నీకు లాజిక్లు దాంట్లో ఎట్లా పోల మ్యాజిక్లు ఈ లిటిగేషన్ ఇవన్నీ నీకు తెలియ మన దగ్గర నీకు ప్రాపర్టీ కరెక్ట్ గా ఉండి మన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే లాజిక్లు అవన్నీ లేలే నీకు అది అర్థం కావడం లేదు నేను మీ మెయిన్ ఆయనతో రాదని సమయం మీరు అట్లా మళ్ళీ అట్లా పని చేయొద్దు నేను నువ్వు వస్తే ఇంకా నాకుండే జాబ్ కూడా పోతుంది నువ్వు అట్లా చేయొద్దు చెప్పు నీ తరపున కస్టమర్ అని వచ్చినాము ఏదో మునిపో ఏదో బాబు నీకు మనసులో ఏం పెట్టుకోవాలి మనసులో ఏం పెట్టుకోవాలి ఉంటావా ఇంకా బాగా చెప్తుంది కానీ మనసులో ఏం పెట్టుకోవాలి ఊగిన బొక్క ఇంత దూరం వచ్చినా పెట్రోల్ కి ఇల్లా ఏ పెట్రోల్ కి ఇంకా పెట్రోల్ కి ఇచ్చేకైనా నేను ఇంత దూరం వచ్చిండేది ఇది మళ్ళీ ఏం కావాలి అవసరం లోన్ నాకు ఇది ఫైల్ అయితే మంచి పేరు వస్తుంది ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయ్యాను ఇంకోనికి 6 లక్షలు కావాలంటే ఇప్పిస్తావా ఎవరికి పొద్దున్నే 90 వేసుకునేకి వస్తాడు వాడు మంచి ఆఫీసర్ గవర్నమెంట్ జాబ్ చేస్తాడే ఆ తాగి తాగి ఆ పులిపాలయ్యి ఆ ఉద్యోగం కూడా పోట్టుకున్నాడు పొద్దున్నే పది గంటలకు వచ్చినా అంటే 90 దాతా అంటాడు ఆ బయట బఠానీలు వాడు ఏమడిగినా ఇస్తా అంటారు మంచి పేరు ఉంది వాడికి ఇస్తా అంటే 6 లక్షలు ఇప్పి ఫైల్ చేయి అర్థమైపోయింది నీకు ఇంక ఫైల్ కాదు ఆఫీస్ కట్టుకొచ్చునా నీ పేరు చెప్పలే నేను ఏదో వేరే తరపున వచ్చినట్లు చెప్తా ఏదో పొరపాటుకు వచ్చినట్టు నువ్వు లేనప్పుడన్నా చెప్పు నేను వస్తా ఆఫీస్ పెట్రోల్ కి ఇల్లా భోజనానికి ఫైల్ త్వరగా అవుతుంది రమ్మన్నా బాధపడదు బ్రదర్ ఇవన్నీ మామూలు ఫైనాన్స్ దీనిలో ఇట్లా జరుగుతుంటాయి సన్నా బలంగా ఉండు కోల్పోద్దు సానాన్ని ఆల్ ద బెస్ట్